ఫ్రెండ్స్ మిమ్మల్ని ఆశ్చర్యపరిచే మూడు విషయాలు. నెంబర్ వన్, మనం ఇండియాలో కప్పలకు పెళ్లిళ్ళు చేయడం చూసి ఉంటాం. అయితే ఇలా ఇండియాలో ఎందుకు చేస్తారంటే వర్షాలు బాగా కురవటానికి ఇలా చేస్తారు. అయితే మెక్సికోలోని బహాకా అనే గ్రామంలో కూడా సేమ్ ఇలాంటి ఆచారమే ఒకటి ఉంది. అది ఏంటంటే ఆ గ్రామంలో ఉన్న ముసలిని ఒక మగవారికి ఇచ్చి పెళ్లి చేస్తారు. అయితే ఆ ప్రాంతంలో ఎవరైతే పెద్దలుగా ఉంటారో వారిని ఒకరిని సెలెక్ట్ చేసుకొని ఇంకా వాళ్ళని ఆ ముసలికి ఇచ్చి పెళ్లి చేస్తారంట. ఆ తర్వాత పెళ్లి భోజనాలు ఉంటాయి. ఇంకా పెళ్లికి గ్రామ ప్రజలందరూ హాజరవుతారు. సో ఇలా ఎందుకు చేస్తారంటే అక్కడ పంటలు బాగా పండాలి, ఇంకా వర్షాలు బాగా కురవాలని, ఇంకా కరువు ఏర్పడకుండా తమకు మంచి జరగాలని ఇలా చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ పెళ్ళైన తర్వాత ముసలి నదిలో వదిలేస్తారు. నెంబర్ టూ, మనందరికీ శాండ్విచ్ అనేది తెలిసే ఉంటుంది. అయితే దాన్ని ఎవరు కనిపెట్టారు, ఇంకా దానికి ఆ పేరు ఎలా వచ్చిందో మాత్రం ఎవరికీ తెలియదు. అయితే ఇంగ్లాండ్కి చెందిన జాన్ మాంటింగ్ అనే ఒక వ్యక్తి దీన్ని కనిపెట్టాడు. అయితే ఎలా అంటే అతను అక్కడ ఒక జమీందారు, ఇంకా అతను ఒక చాలా పెద్ద జూదగాడు. సో అతను ఎప్పుడు కూడా జూదంలో మునిగిపోయి భోజనానికి కూడా ఇంటికి వెళ్లకుండా ఉండేవాడు. ఇలా ఉండటంతో అతను అక్కడ ఉన్న రెండు బ్రెడ్ ముక్కల మధ్యలో కొన్ని కూరగాయల ముక్కలు వేసి తినడం స్టార్ట్ చేశాడు. అది అక్కడ బాగా పాపులర్ అయిపోయింది. అలా అతని సంస్థానం పేరైన శాండ్విచ్ అనే పేరు ఆ తిండికి పెట్టేశారు. నెంబర్ త్రీ, సరదాగా మనం బీచ్లకు వెళ్ళినప్పుడు పిల్లలు బీచ్లో ఇసుకగుళ్ళు కట్టడం చూస్తుంటాం. అయితే ఇలా ఇసుకగుళ్ళు కట్టడం అనేది ఒక రెండు దేశాల్లో నేరం. అది ఏంటంటే ఇటలీ స్పెయిన్ బీచ్లలో ఇలా ఇసుకగుళ్ళు కట్టితే నేరం. సో దానికి జరిమానా విధించబడుతుంది. ఒకవేళ పిల్లలు కనుక పట్టుబడితే జరిమానా తల్లిదండ్రులు కట్టాల్సిందే. ఇలా ఎందుకంటే అక్కడికి వచ్చే పర్యాటకులు ఇబ్బంది పడకుండా అక్కడి ప్రభుత్వాలు ఈ నిర్ణయాలు తీసుకున్నాయి.